Hi children, again welcome back to our fifth third language Telugu class. ఇప్పటి వరకు మీరు మొన్న వీడియోలో వర్ణమాలతో పాట నేర్చుకున్నారా? అందరూను మీ అందరూ బాగా ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటాను. చక్కగా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? నేను మీకు నెక్స్ట్ వీక్లో మీకు టెస్ట్ పెడతాను వర్ణమాల పాట మీద, ఓకేనా? అందరూ బై హార్ట్ చేసుకోవాలి చూనదిను. సో మీరు రోజు కూడా వర్ణమాల ప్రాక్టీస్ చేయమని చెప్పాను, చేస్తున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటి, గుణింతపు గుర్తులు నేర్చుకున్నాం. అంటే తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, సుడి, సుడి దీర్ఘం, అవన్నీ నేర్చుకున్నాం కదా. మొత్తం గుణింతపు గుర్తులు 16 అన్నమాట, అచ్చుల గుణింతపు గుర్తులు. ఇవన్నింటినీ మనం గుణింతాలంటే హల్లులు ఉన్నాయి కదా, హల్లుల అక్షరాలకి ఆపాదించాలి. అంటే క, ఖ, గ, ఘ వీటన్నింటికీ కూడా ఒక్కొక్క అక్షరానికి ఈ గుణింతపు గుర్తులన్నీ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే దాన్నే గుణింతాలు రాయడం అంటామన్నమాట, ఓకేనా? ఇవాళ మనం గుణింతపు గుర్తులు అన్నీ అయిపోయాయి కాబట్టి మనం గుణింతాలకు వద్దాం. మొట్టమొదటిగా కా గుణింతం నేర్చుకుందాం. కాకి తలకట్టు పెడితే క, ఇప్పుడు కాకి దీర్ఘమిస్తే కా, కా గుడిస్తే కి, కా గుడి దీర్ఘమిస్తే కి, కాక్కుమిస్తే కు, కా కొమ్ము దీర్ఘమిస్తే కు, కాకి సుడిస్తే కృ, కాకి సుడి దీర్ఘమిస్తే కృ, కాకత్వమిస్తే కే, కాకి ఏత్వమిస్తే కే, కాకి ఐత్వమిస్తే కై, కాకి ఒత్వమిస్తే కో, కాకి ఓత్వమిస్తే కో, కాకి ఔత్వమిస్తే కౌ, కాకి సున్నా పెడితే కం, కాకి రెండు సున్నాలు పెడితే కహ. తర్వాత ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు కాగుణింతం చూశారో అదే విధంగా ఒత్తు ఖా గా గుణింతాలు కూడా అదే ప్యాటర్న్గా రాయాలి. ఒక లైన్లో 4 అక్షరాలు చొప్పున 4 లైన్లు, అంటే 4 4s 16 కదమ్మా. అలాగ ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క గుర్తు పెట్టుకుంటూ సున్నా విసర్గ లాస్ట్కి వచ్చేసరికి వస్తుందన్నమాట. అంటే ఫస్ట్కి తలకట్టుతో స్టార్ట్ చేసి చివర కం కహ అలాగన్నమాట. అంటే తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం ఫస్ట్ లైన్లో, తర్వాత కొమ్ము, కొమ్ము దీర్ఘం, సుడి, సుడి దీర్ఘం నెక్స్ట్ లైన్, తర్వాత నెక్స్ట్ ఏంటి, సుడి, సుడి దీర్ఘం, ఎత్వం, ఏత్వం, ఐత్వం, ఒత్వం థర్డ్ లైన్, ఫోర్త్ లైన్లో ఓత్వం, ఔత్వం, సున్నా విసర్గ. అలాగ రాస్తూ నీట్గా రాయాలి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క తలకట్టు పెట్టుకుంటూ వెళ్తే మీకు గుణింతం వచ్చేస్తుంది. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మీరు కాగుణింతం చూశారు కదా, అదే విధంగా ఒత్తు ఖ గా కూడా రాయండి, ఓకేనా? ఇవి ప్రాక్టీస్ చేయండి, ఓకే చిల్డ్రన్? బాయ్.